చాలామంది సర్జరీలో ప్లాస్టిక్ సర్జరీ అట్లాంటి పదాలు వాడతారు, కానీ అది బేసిక్లీ మనం చేసేది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. మన బాడీలో ఒక భాగం తీసేసినప్పటికీ మనం దాన్ని ఎట్లా అయినా రీప్లేస్ చేయాలి, లేకపోతే ఆ భాగం ఫంక్షన్ సరిగ్గా పనిచేయదు. బేసిక్గా మనకి నోటి క్యాన్సర్లో సపోజ్ మనం టంగ్ తీసేసి మెడలో కూడా ఆపరేషన్ చేస్తాము, సో అట్లాంటప్పటికీ మనకి ఆ టంగ్ ఫంక్షన్ లేకపోతే ఈ బుగ్గ తీసేసినప్పటికీ బుగ్గ ఫంక్షన్ రాదు. సో ఆ లోతు తీర్చడానికోసం మనం చేసేది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చిన్న చిన్న డిఫెక్ట్స్ కోసం లోకల్ ఫ్లాప్స్ అనేది మనం చేస్తాం. సో లోకల్ ఫ్లాప్స్లో మెడలో ఇంకా ఫేస్ మీదనే చుట్టుపక్కల నుంచి స్కిన్ తీసి ఫ్లాప్స్ లాగా క్రియేట్ చేసి దాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అట్లానే రీజనల్ ఫ్లాప్స్ అంటే అప్పుడప్పుడు చెస్ట్ నుంచి కానీ నెక్లో వేరే భాగం నుంచి కానీ మనం తీస్తే దాన్ని రీజనల్ ఫ్లాప్స్ అంటారు. దీస్ ఆర్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్లాప్స్. రీజనల్ ఫ్లాప్స్లో మెయిన్ ఫ్లాప్ మనం యూజ్ చేసేది చెస్ట్ నుంచి పిఎంఎంసీ ఫ్లాప్ అని ఉంటుంది. అట్లానే డిస్టెంట్ ఫ్లాప్స్ ఆర్ ఫ్రీ ఫ్లాప్స్ అనేది ఒక పదం వాడతారు. దానిలో మనం బాడీలో వేరే చోటు నుంచి తొడ నుంచి కానీ కాల్ దగ్గర నుంచి కానీ చేతి నుంచి కానీ ఫ్లాప్స్ దాని బ్లడ్ సప్లైతో పాటు రక్తనాళాలతో పాటు మనం హార్వెస్ట్ చేసి మెడలో ఉన్న రక్తనాళాలకి మనం సూచర్ వేసి అనెస్టమోస్ చేస్తాం. సో దాంతో ఇట్స్ కాల్డ్ వాస్క్యులరైజ్డ్ ఫ్రీ ఫ్లాప్. జస్ట్ మనం స్కిన్ తీసి అక్కడ పెట్టడం కాదు, దాన్ని మనం దాని బ్లడ్ సప్లైతో పాటు దాన్ని అక్కడ చేరుస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి రోబస్ట్ ఫ్లాప్ అండ్ కాస్మెటిక్గా ఇట్ ఈస్ అ బెటర్ ఫ్లాప్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.